మా బతుకులు రోడ్డు పాలు చేదు ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండల జేపీఎస్ ఓపీఎస్ లో వారు మాట్లాడుతూ ఇంతకాలం ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పాటుపడిన తమకు ఉన్నపళంగా ఉద్యోగాలు తీసేసి తమని ప్రభుత్వం రోడ్డు పాలు చేయకుండా చూడాలని వారు కోరారు ముందుగా ప్రభుత్వ పెద్దలకు అధికారులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఓపీఎస్ కార్యదర్శుల తరఫున నమస్కారాలు. ఈ సమయ గల ముఖ్య కారణం ప్రధానమైన మా డిమాండ్ ఏంటంటే 4 సంవత్సరాల ప్రొబేషన్ పూర్తయినా కూడా మాకు ఇప్పటివరకు రెగ్యులరైజేషన్ అనేది గుర్తించకపోవడం వల్ల ఈ సమ్మెకి రాష్ట్ర బాడీ పిలుపు మేరకు మేము సమ్మె నిర్వహిస్తాం. నా పేరు రాజేందర్, మా ఎస్ఎస్ తాడవ మండలం మొరుగు జిల్లా. రెండు వేల 2018 ఎగ్జామ్ ద్వారా మనం టీఎస్పీసీ కండక్ట్ చేయడం ద్వారా 2019 ఏప్రిల్ 12 నాటికి మనం జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాబ్లో జాయిన్ అయినప్పటికీ మనకు ఉన్న పీరియడ్ ప్రొఫెషనల్ పీరియడ్ 3 సంవత్సరాలు, 2021 జూలై నాటికి 3 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఇంకొక సంవత్సరం పెంచి 2022 ఏప్రిల్ 12 నాటికి 3 సంవత్సరాలు అయిపోయినప్పటికీ 2023 ఏప్రిల్ 12 నాటికి 3 సంవత్సరం పెంచి 4 సంవత్సరాలు చేయడం జరిగింది. 4 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా మా ప్రొఫెషనల్ డిక్లేర్ చేసి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకపోవడం ద్వారా డేటు 12 నుండి మనం సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఏప్రిల్ 12 13 సమ్మె నోటీస్ జరిగింది. ఆ సమ్మె నోటీసులో భాగంగానే ఆ సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ 28 ఏప్రిల్ నాటికి యాక్టివ్గా సమ్మెలోకి తీయడం జరిగింది. ఈ రోజుకి సమ్మె 4వ రోజు చేరింది. అంటే ఇప్పుడు అప్పుడు రెగ్యులరైజ్ చేయలేదు కాబట్టి మేము ఏమనుకుతున్నామంటే మమ్మల్ని ఈ గడిచిన 4 సంవత్సరాలలో రెగ్యులరైజ్ పరిగణలోకి తీసుకొని ఈ 4 సంవత్సరాలను కూడా రెగ్యులరైజ్లో అంటే సర్వీస్లో కలిపి మిమ్మల్ని రెగ్యులైజ్ చేయని అడిగినాం. అదేవిధంగా రెండో డిమాండ్ ఏంటంటే చనిపోయిన ఓపీఎస్ కుటుంబాలను కూడా ఆదుకొని వాళ్ళ దాంట్లో కూడా ఒక కార్యనిర్వహణ చేపట్టాలి. అట్లనే విధంగా ఓపీఎస్లను కూడా జేపీఎస్గా కన్వర్ట్ చేసి వాళ్ళని కూడా ప్రొఫెషనల్ కాలాన్ని కలిపి రెగ్యులరైజ్ చేయాలి. ఇది మా డిమాండ్లతోటి ఇది అట్లే రాష్ట్రంలో ఉన్న పంచాయతీ సెక్రటరీలు కూడా క్యాడర్ స్ట్రెంత్ నిర్ణయించి అది అమలు చేసి ఈ 4 డిమాండ్లతో ఈ సమ్మె పోవడం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా ప్రతిరోజు వినూత్న కార్యక్రమాలతోటి మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు 4వ రోజు. ఈరోజు మా స్టేట్ కమిటీ బాడీ ఇచ్చిన పిలుపు మేరకు కళ్ళకు గంతు కొట్టుకొని వినూత్న మొక్కలపై వినూత్న నిరసన చేయడం జరిగింది. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి మా రాష్ట్రంలో ఉన్నటువంటి 9,350 మంది పైచిలకు గ్రామ పంచాయతీ సెక్రటరీలందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం.